Hello friends, welcome back to my channel ShaliniVLOGS. Iroju nenu teesina video enti ante Amazon lo nenu book chesina oka product adi andariki useful avutundi ani video teesanu. Nenu recent ga teesukunnadi kitchen lo upayoga padedi 3 layer storage rack ante ikkada మనము ఉల్లిగడ్డలు కానీ ఎల్లిగడ్డలు కానీ ఆనియన్స్ కానీ ఏదైనా ఫ్రూట్స్ కానీ మామూలుగా చిన్న చిన్న వెజిటేబుల్స్ కానీ అన్నీ ఫ్రిడ్జ్లోనే స్టోరేజ్ చేయలేము కదా. సో అలాంటివి మనము ఇలా ఓపెన్గా పెట్టుకోవడానికి, ముఖ్యంగా ఆనియన్స్ అయితే మనము స్టోర్ చేసి పెడితే ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. సో వాటికి కొంచెం గాలి అనేది తాకాలి. సో పొటాటోస్ అయినా ఏదైనా మామూలుగా ఫ్రూట్స్ కానీ ఏదైనా చాలా ఉపయోగపడుతుంది అని నేను తీసుకున్నాను. నాకు దీని ప్రైస్ వచ్చేసి 380 రూపీస్ అలా పడింది. అలాగే క్వాలిటీ కూడా బాగుంది. నేనైతే ఇంకా అవి పార్ట్స్ ఇస్తూ ఉంటారు, అవి ఫిట్ చేసేటప్పుడు ప్లాస్టిక్ కాబట్టి ఏమైనా డ్యామేజ్ అవుతుందో లేకపోతే ఏదైనా బ్రేక్ అయిపోతుందో అనుకున్నాను. అలాంటిది ఏమీ జరగలేదు. మనము ఇంకా చాలా ఈజీగా ఫిట్ చేసేసుకోవచ్చు. అండ్ ఏమన్నా దాంట్లో ఆనియన్స్ కానీ పొటాటోస్ కానీ లేకపోతే అల్లం కానీ ఏదైనా అలా వెయిట్ ఎక్కువగా పడి లోడ్ ఎక్కువగా పడి ఊడిపోతుందేమో లూజ్గా ఉంటుందేమో అనేసి నేను అలా అనుకున్నాను. బట్ అలా ఏమీ లేదు. నేను కొంచెం వెయిట్ కూడా పెట్టాను దీనిపైన. బట్ అంటే మంచిగా యూస్ఫుల్ అయ్యేటట్టే ఉంది ఇంకా మనకి ప్రోడక్ట్ అయితే. సో ఇదండి ఫ్రెండ్స్ నేను తీసిన వీడియో, అందరికీ ఉపయోగపడుతుంది అని వీడియో తీశాను. చాలా ఉంటాయి, 3 లేయర్స్ ఉంటుంది, 4 లేయర్ ఉంటుంది. మనకు కావాల్సింది మనం తీసుకోవచ్చు. నేనైతే 3 లేయర్ తీసుకున్నాను. అలాగే మా కిచెన్ కూడా చాలా స్మాల్గా ఉంటుంది కదా, ప్లేస్ కూడా కావాలి అనేసి ఇలా నేను 3 లేయర్ తీసుకున్నాను. ఓన్లీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి పెట్టుకోవాలని కూడా ఏమీ లేదు. మనము చిన్న చిన్న స్టోరేజ్ బాక్సెస్ కానీ కిచెన్లో ఏమైనా యూజ్ అయ్యేవి కానీ కిచెన్లో కాకుండా ఏదైనా సరే మనము ఇందులో స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. తక్కువ ప్లేస్లో మనము ఇంకా లేయర్ లాగా స్టోర్ చేసుకోవచ్చు, ఏదైనా పెట్టేసుకోవచ్చు. సో నాకైతే బాగా నచ్చింది, అలాగే యూస్ఫుల్ కూడా అవుతుంది, మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది అని వీడియో పెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.